ఈ నెల 18 నుంచి పీసీవీ టీకా ప్రారంభమని జిల్లా వైద్యాధికారి వెంకటేశ్వరరావు తెలిపారు. పిల్లల్లో అంటువ్యాధులు సోకకుండా, ఊపిరితిత్తుల సమస్యలు తలెత్తకుండా పీవీసీ టీకా పనిచేస్తుందని జిల్లా వైద్యాధికారి వెంకటేశ్వరరావు తెలిపారు. పీవీసీ వ్యాక్సిన్ ఈ నెల 18న జిల్లాలో ఉన్న 160 సబ్ సెంటర్లో ప్రారంభిస్తామని వారు తెలిపారు. మరి ఈరోజు ముఖ్యంగా ఏంటంటే, ఎల్లుండి అంటే బుధవారం రోజు 18వ తారీఖు నుండి రాష్ట్ర వ్యాప్తంగా న్యూమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్, అంటే పీసీవీ అంటారు దీన్ని, న్యూమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్ అనేటటువంటి వ్యాక్సిన్ని ప్రారంభిస్తున్నాం. మరి ఇది చాలా ఇది న్యూమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్ అనేది, అంటే న్యూలో పి అనేది సైలెంట్, కాబట్టి మనం అనుకుంటాం ఏంటంటే ఎన్ వచ్చింది ఇదేమో పీసీవీ అంటున్నారు ఏందని అనుకుంటాం. న్యూమోకాకల్లో పి అనేది సైలెంట్ అనమాట, అందుకని పీసీవీ అంటాం, న్యూమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్. అయితే ఈ న్యూమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట పిల్లలకి, పసిపిల్లలకి. అంటే 5 ఇయర్స్ లోపల న్యూమోనియా అనేది చాలా కామన్గా వచ్చేటటువంటి జబ్బు. న్యూమోనియా అంటే మీ అందరూ తెలుసు, నిమ్ము, ఊపిరితిత్తుల్లో నిమ్ము వస్తుంది. అయితే ఈ 5 ఇయర్స్లో వచ్చేదానికంటే 2 ఇయర్స్లో పిల్లల్లో ఇంకా ఎక్కువ మందికి వస్తుంది. అయితే మనకి చూసుకుంటే దగ్గర దగ్గర 16 లక్షల మంది పిల్లలు దేశవ్యాప్తంగా న్యూమోనియాతోనే చనిపోతున్నారు అనేది ఒక లెక్క ఉంది 2015 నాటికి. మరి ఇప్పుడు చూస్తే దాన్ని మనం ఈ వ్యాక్సిన్ స్టార్ట్ చేయడం అయితే, లేకపోతే రకరకాల ఇంటర్వెన్షన్స్తో ఇప్పుడు కొంచెం తగ్గించగలిగాము. దాదాపుగా 2018-19లో 8 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు న్యూమోనియాతో. కాబట్టి అంత భయంకరమైనటువంటి వ్యాధి కాబట్టి మనం దీన్ని మనం వ్యాక్సిన్ రూపంలో ఇస్తే దాదాపుగా ఈ న్యూమోనియా అనేది, అంటే న్యూమోకాకల్ న్యూమోనియా అనేది రాకుండా మనం కాపాడుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది 2017లో 5 రాష్ట్రాల్లో మనకి స్టార్ట్ చేయడం జరిగింది. అంటే ఫస్ట్ పైలట్ ప్రాజెక్టుగా బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఆ తర్వాత ఉత్తరాఖండ్, తర్వాత జార్ఖండ్, ఈ ఉత్తరప్రదేశ్, ఈ 5 రాష్ట్రాల్లో ముందుగా 2017లో స్టార్ట్ చేయడం జరిగింది. మరి అక్కడ సక్సెస్ఫుల్గా ఇచ్చిన తర్వాత దశల వారీగా దేశం మొత్తం కూడా దీన్ని ఇవ్వడానికి ప్రారంభోత్సవం చేస్తున్నాం అన్నమాట. వ్యాక్సిన్ అనేది చాలా ఖరీదు కలది, అంటే దాదాపుగా 1 డోసు వచ్చేసి 8,000 వరకు, అంటే 6 నుంచి 8,000 తీసుకుంటున్నారు ప్రైవేట్ హాస్పిటల్స్ ఒక్కొక్క డోస్కి. అంటే మనం 3 డోసులు వేయాలి. 3 డోసులు ఎప్పుడంటే 6 వారాలకి, అంటే నెల 15 రోజులకి ఫస్ట్ డోస్ వేస్తాము, 14 వారాలకి అంటే 3.5 నెలలకి సెకండ్ డోస్ వేస్తాం, ఆ తర్వాత 9 నెలలకి బూస్టర్ డోస్ వేస్తాం. కాబట్టి నెల 15 రోజులు, 3.5 నెలలు, ఆ తర్వాత 9 నెలలకి బూస్టర్ డోస్. ఈ 3 డోసులు వేయడానికి దగ్గర దగ్గర మనం 6,000 కంటే చిల్లర అనుకుంటే 8,000 లోపల అనుకుంటున్నాం. కాబట్టి 20,000 రూపాయల తల్లిదండ్రులు దీని మీద ఖర్చు చేయాల్సి వస్తుంది, ప్రైవేట్ హాస్పిటల్లో ఇప్పించాల్సి వస్తుంది. మరి అంత ఖరీదు గల వ్యాక్సిన్ మనం, ఎందుకంటే పిల్లల ప్రాణం కంటే ఏది ఎక్కువ కాదు కాబట్టి గవర్నమెంట్ ఎంత ఖర్చైనా పర్వాలేదు మనం గవర్నమెంట్లో, ఎందుకంటే డబ్బులు ఉండేమో ప్రైవేట్లో వేయించుకుంటున్నారు. కానీ భేదవాళ్ళు ఎవరైతే భేదవాళ్ళు ఉన్నారో వాళ్ళకి అందుబాటులో లేదు అనేటటువంటి ఉద్దేశంతో గవర్నమెంట్ ఆలోచించి ఈ న్యూమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్ అనేది భారతదేశం మొత్తం కూడా ఉచితంగా ఇవ్వాలి అనే నిర్ణయం తీసుకొని మన రాష్ట్రంలో 18వ తారీఖు ప్రారంభించడం జరుగుతుంది. మన జిల్లాలో చెప్తా అన్నీ, దాని గురించి చెప్పిన తర్వాత చెప్తాను. అనేది న్యూమోకాకస్ అనే దాన్ని యాక్చువల్గా ఏంటంటే స్ట్రెప్టోకాకస్ న్యూమోనియా అంటాం. స్ట్రెప్టోకాకస్ అనేది యాక్చువల్గా బ్యాక్టీరియా, ఆ బ్యాక్టీరియా వల్ల ఈ న్యూమోనియా వస్తుంది. ఈ న్యూమోనియా అనే దానికి ఒకటే కాకుండా ఈ స్ట్రెప్టోకాకస్ న్యూమోనియా అని దీన్ని అంటాం, లేకపోతే స్ట్రెప్టోకాకస్ బ్యాక్టీరియా వల్ల వస్తుందని చెప్పి చెప్తాము. దీనిలో ఏంటంటే న్యూమోనియా అనేది బాగా భయంకరమైనటువంటి జబ్బు, నేను చెప్పాను కదా ఇప్పుడే. మనకి డెత్స్ తీసుకున్నట్టయితే 5 ఇయర్స్ లోపల పిల్లల్లో డెత్స్ తీసుకున్నట్టయితే దాదాపుగా హయ్యెస్ట్ న్యూమోనియా వల్లే చనిపోతున్నారు. అంటే 15% ఆఫ్ ద డెత్స్ అయ్యేటటువంటి మరణాల్లో 15% న్యూమోనియా వల్లే చనిపోతున్నారు. మనం ఆల్రెడీ హిబ్ అని హీమోఫిలస్ ఇన్ఫ్లుయెంజా టైప్ బి అనేటటువంటి వ్యాక్సిన్ మనం పెంటావలెంట్లో ఇస్తున్నాం ఆల్రెడీ. కాబట్టి ఆ పెంటావలెంట్లో ఇచ్చే హీమోఫిలస్ ఇన్ఫ్లుయెంజా కూడా ఒక రకమైన న్యూమోనియా అని, అదే రకంగా ఇప్పుడు ఈ న్యూమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్ ఇది కూడా
స్ట్రెప్టోకాకల్ న్యూమోనియా కానీ న్యూమోకాకల్ న్యూమోనియా కానీ అంటాం. ఈ రెండింటి వల్లే హయ్యెస్ట్ డెత్స్ ఉన్నాయి న్యూమోనియాలో. కాబట్టి ఈ రెండింటిని మనం కవర్ చేయగలిగితే దాదాపుగా 5 సంవత్సరాల లోపల పిల్లల్లో న్యూమోనియాతో మరణించేటటువంటి వాళ్ళని కంప్లీట్గా రక్షించే అవకాశం ఉంటుంది. ఈ న్యూమోకాకల్ న్యూమోనియా లేకపోతే స్ట్రెప్టోకాకస్ బ్యాక్టీరియా అనే దాని వల్ల ఈ పిల్లగాడిలోకి ఎప్పుడైతే ఈ బ్యాక్టీరియా వస్తుందో ఒక్క న్యూమోనియానే కాకుండా మెనింజైటిస్ అంటే మెదడు వాపు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అదే రకంగా సెప్టిసీమియా అంటాం, అంటే సెప్టిక్ అవుతుంది ఒళ్ళంతా కూడా. ఎక్కడైతే అది బ్యాక్టీరియా ఉందో ఆ ఒళ్ళంతా సెప్టిక్ అయ్యి మొత్తం ఇన్ఫెక్షన్ వచ్చేస్తుంది అన్నమాట. లేదంటేనేమో ఈ సైనసైటిస్ అంటాం, ఇదంతా కూడా చీమ్ పట్టిపోతుంది సైనసైటిస్ అంటాం. అదే రకంగా మిడిల్ ఇయర్లో ఈ మిడిల్ ఇయర్ లోపల ఇన్ఫెక్షన్ వచ్చి ఒటైటిస్ మీడియా అంటాం. ఇవన్నీ కూడా భయంకరమైనటువంటి జబ్బులే. ఈ స్ట్రెప్టోకోకల్ బ్యాక్టీరియాతో ఇన్ని భయంకరమైనటువంటి వ్యాధులు ఉన్నాయి. కాబట్టి మనం ఈ వ్యాక్సిన్ వేసినట్టయితే ఈ 5 రకాల అంటే న్యూమోనియా నుంచి కాపాడుకోవచ్చు, అదే రకంగా మెనింజైటిస్ నుంచి కాపాడుకోవచ్చు, తర్వాత సెప్టిసిమియా నుంచి కాపాడుకోవచ్చు, ఒటైటిస్ మీడియా నుంచి కాపాడవచ్చు, సైనసైటిస్ నుంచి కూడా కాపాడవచ్చు. కాబట్టి ఇన్ని జబ్బుల నుంచి మనం కాపాడుకునేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ప్రతి పిల్లవాడికి కూడా ఏదైతే పుట్టిన తర్వాత 10-15 రోజుల పిల్లగాడికి, ఆ తర్వాత 3.5 నెలల పిల్లగాడికి, అంటే మనం ఫస్ట్ డోస్ వేస్తున్నాం ఇప్పుడు ఆల్రెడీ, రోటా వైరస్, పోలియో వైరస్, ఆ తర్వాత ఐపీవీ ఇంజెక్షను, పెంటావలెంట్ వేస్తున్నాం. వాటికి తోడుగా ఈ న్యూమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్ కూడా ఇచ్చినట్టయితే ఆ పిల్లల్లో మనం ఇన్ని రకాల జబ్బులు రాకుండా కాపాడుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి తల్లిదండ్రులందరూ కూడా తప్పనిసరిగా 10-15 రోజులకి, 3.5 నెలలకి, అదే రకంగా 9 నెలలకి ఇచ్చే బూస్టర్లో తప్పకుండా ఈ వ్యాక్సిన్ వేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఇప్పుడు మన జిల్లాలో ఎంటర్టానికి వచ్చేసి 12 నుంచి 13 వేల కాన్పులు అవుతుంది. అంటే దాదాపుగా నెలకి ఎంత తక్కువ అనుకున్నా కూడా 1000 నుంచి 1100 కాన్పులు అవుతున్నాయి. కాబట్టి 1100 అంటే 1100 నెలకు అయితే 650 నుంచి 600 లోపల కాన్పులు నెల నెల అవుతాయి. కాబట్టి మనం అంతమందికి కూడా ప్రతి నెల కూడా మనం వ్యాక్సిన్స్ ఇస్తూనే ఉన్నాం. అది దాదాపుగా మనం సంవత్సరానికి వచ్చేసరికి 11 నుంచి 12, 12.5 వేల వరకు కూడా ఒక్కొక్క సంవత్సరం 12,000, ఒక సంవత్సరం 12.5 వేలు కాన్పులు అవుతున్నాయి. ఇప్పుడు కూడా మనకి ఆల్మోస్ట్ రెడీగా పిల్లలు ఒక 1100 నుంచి 1200 మంది సిద్ధంగా ఉంటారు ఈ వ్యాక్సిన్ వేసుకోవడానికి. మనకి వ్యాక్సిన్ వచ్చేసి ఉంది మన దగ్గర. కాబట్టి ఆ వ్యాక్సిన్ అంతా కూడా ఈరోజు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. మరి రేపు ఒకరోజు ఆగితే ఎల్లుండి అన్ని పిహెచ్సిఎల్లో, అన్ని సబ్ సెంటర్స్ ఎక్కడైతే రేపు వ్యాక్సినేషన్ ఉందో అన్ని చోట్ల కూడా రేపు ప్రారంభించి 1.5 ఇయర్ పిల్లవాడికి, అంటే 1.5 ఇయర్ దాటినటువంటి పిల్లలకి మనం వేయమండి. ఎందుకంటే సెకండ్ డోసు థర్డ్ డోసు వేసుకునే వాళ్ళకి మళ్ళీ మనం మొదలు పెడితే అదంతా కన్ఫ్యూజన్ అయ్యి వాళ్ళకి ఎన్ని డోసులు పడతాయి ఏంటి అనేది కరెక్ట్గా తెలియదు. కరెక్ట్గా ప్రతి ఒక్కరికి 3 డోసులు ఇవ్వగలిగినప్పుడు మాత్రమే అది పనిచేస్తుంది కరెక్ట్గా. అందుకని గవర్నమెంట్ ఒక రూల్ తీసుకుంది, 1.5 మంత్కి వేసేటటువంటి ఫస్ట్ డోసుతో పాటుగా ఈ న్యూమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్ అనేది రేపు ప్రారంభిస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా తల్లిదండ్రులందరినీ కూడా కోరుతున్నాం. అది మీకు 0.5 మిల్లీగ్రామ్స్ ఇస్తాము రైట్ థైకి, అంటే యాంటీరోలాటరల్ ఆస్పెక్ట్ ఆఫ్ ద రైట్ థై అంటాం, అక్కడ ఇవ్వటంకి మేము అంతా కూడా అంటే గవర్నమెంట్ నిర్ణయించింది. కాబట్టి అందరికి కూడా ట్రైనింగ్స్ ఇవ్వడం జరిగింది. మెడికల్ ఆఫీసర్స్కి, సూపర్వైజరీ స్టాఫ్కి, ఏఎన్ఎంస్కి, ఆశాలకు కూడా జిల్లా వ్యాప్తంగా మనం ట్రైనింగ్స్ అన్నీ కూడా కంప్లీట్ చేశాము. కాబట్టి వాళ్ళందరికీ కూడా ఏ విధంగా ఇవ్వాలి అనేది కూడా మనం చెప్పడం జరిగింది. వాళ్ళందరూ కూడా సిద్ధంగా ఉన్నారు వ్యాక్సిన్ వేయడానికి. రేపు 18వ తారీఖు బుధవారం రోజు మన జిల్లా వ్యాప్తంగా మనం వ్యాక్సినేషన్ స్టార్ట్ చేస్తున్నాం. సబ్ సెంటర్లో 1 మంత్ స్టార్ట్ చేసే వాళ్ళకే ఇస్తుంది. అంతేగాని నాకు 3.5 నెలలు వచ్చినాయి, 9 నెలలు వచ్చినాయి నాకు ఇవ్వండి అంటే ఇవ్వం మనం. ఇప్పుడు మనం స్టార్ట్ చేసేది మామూలుగా వ్యాక్సినేషన్ టైమింగ్ 9 గంటల నుంచి మామూలుగా 2 గంటల వరకు వేస్తారు. ఎందుకంటే దీంతో ఏంటంటే అదృష్టం సైడ్ ఎఫెక్ట్స్ అనేవి అస్సలు లేవు. దాదాపుగా సైడ్ ఎఫెక్ట్స్ అనేవి మినిమల్ అనమాట, దాదాపుగా లేవనే చెప్పొచ్చు. ఏదన్నా చిన్న చిన్నది ఏదన్నా ఉన్నా కూడా ఆ ఇంజెక్షన్ ఇచ్చిన దగ్గర వాపు రావడం కానీ, లేకపోతే ఇంజెక్షన్ ఇచ్చిన దగ్గర నొప్పి రావడం, అది ఎర్రబట్టడం అలాంటివి తప్పితే దీంతో ఎక్కడ అడ్డం పట్టడం కానీ, లేకపోతే సీరియస్ కావడం కానీ, హై గ్రేడ్ ఫీవర్ రావడం కానీ అలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా దీనికి ఏం లేవు. చోట కానీ ఇచ్చినట్టయితేనే ఏదన్నా పిల్లగాడికి ఇబ్బంది కలుగుతుంది. కానీ మనం వేసేది ఏంటంటే డ్రాప్స్ ఏమో ప్రాబ్లమే లేదు. 2 చుక్కలు పోలియో డ్రాప్స్ వేస్తాం, ఆ తర్వాత రోటా వైరస్ కూడా నోట్లోనే వేసేస్తాం, దాంతో ప్రాబ్లం లేదు. ఇంజెక్షన్ ఏమో ఒకటి కుడి చేతి పై భాగంలో ఒకటి, కుడి కాలు
మధ్యభాగంలో ఒకటి, ఎడవ కాలు మధ్యభాగంలో ఒకటి. కాబట్టి ఈ మూడు కూడా విడివిడిగా వేరువేరు సిరంజలతో సపరేట్గా వేస్తాం కాబట్టి ఎలాంటి భయాందోళన కూడా విద్య అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ ఐదు వేసినట్టయితే అంటే దాదాపుగా ఒక 10 రకాల జబ్బులు రాకుండా, అంటే ఏదైతే జబ్బులు ఉన్నాయో ఆ జబ్బులు అనే వాటిని కాపాడుకోవడానికి, ఆ జబ్బుల నుంచి పిల్లల ప్రాణాలు కాపాడుకోవడానికి ఈ టీకాలు, అంటే వ్యాక్సిన్ ప్రివెంటబుల్ డిసీజెస్ అంటాం, వ్యాక్సిన్ వేయడం వల్ల ఆ జబ్బు రాకుండా కాపాడేటటువంటి జబ్బులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి నుంచి మనం పిల్లల్ని కాపాడుకోవాలంటే వ్యాక్సిన్స్ ఒక్కటే మార్గం. కాబట్టి ఇప్పుడు ఫస్ట్ పోలియో డ్రాప్స్ వేస్తాం, ఆ తర్వాత రోటా వైరస్ వేస్తాం. ఈ రెండేమో నోటి ద్వారా ఇచ్చేటువంటి చుక్కల మందులు. ఆ తర్వాత మూడో ఇంజెక్షన్ వచ్చేసి ఐపీవీ అని కుడి చేతి పైభాగంలో డెల్టాయిడ్ మజిల్ మీద ఇస్తాం, అది ఇంట్రాడర్మల్, అది మూడో ఇంజెక్షన్. ఆ తర్వాత ఇప్పుడు వచ్చినటువంటి పీసీవీ అని నాలుగో ఇంజెక్షన్గా కుడి తొడకి, అంటే యాంటీరో లాటరల్ ఆస్పెక్ట్ అంతా రైట్ థై అంటాం, కుడి తొడ మధ్య భాగంలో ఇస్తాం. కాబట్టి అది నాలుగోది. ఐదోది ఏమో పెంటావల్ అంటే ఎడమ తొడకి ఇస్తాం. కాబట్టి ఫస్ట్ డోస్ వచ్చిన వాళ్ళకి ఈ ఐదు రకాల టీకాలు వేయడం జరుగుతుంది.